పిడుగురాల్ల వైసీపీ కార్యాలయం వైసీపీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోనసీమ జిల్లాకు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గా నామకరణం చేసినందుకు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కొమ్ము ముక్కంటి, కౌన్సిలర్స్ పసుపులేటి ఆనంద్, నేలటూరి బాలస్వామి, కుక్కుమూడి సుందరము, బడిగుంతల వెంకటరమణ, కోఆప్షన్ మెంబర్ సెట్టుపల్లి పూర్ణ తదితరులు పాల్గొన్నారు. పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం ఎస్ఎల్వర్కి సమావేశం ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏమనగా జగన్మోహన్ రెడ్డి గారు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని 13 జిల్లాలు ఉన్నదాన్ని 26 జిల్లాలుగా పునర్విభజనలో భాగంగా 26 జిల్లాలు చేసి ప్రతి ఒక్క జిల్లాకి కాన్స్టిట్యూన్సీ ఉన్న ఎంపీ నియోజకవర్గం ఉన్న ప్రతిదానికి ఒక జిల్లాగా చేసినందుకు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కోనసీమ జిల్లాకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా నామకరణం చేసినందుకు ముఖ్యంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎందుకనగంటే మన కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ గారు, కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ గారు పేరు కానీ, కడప జిల్లాకు వచ్చేసి రాజశేఖర రెడ్డి గారి పేరు కానీ, ఇట్లా వచ్చేసి ఎక్కడ డిమాండ్ ప్రకారం ఆయన గత స్వతంత్ర సమరయోధులు, పెద్ద దేశ నాయకులు, నేషనల్ నాయకులు కాబట్టి వాళ్ళందరినీ స్మరించుకునేదానికి వాళ్ళందరి జ్ఞాపకం ఎప్పుడు ప్రజల్లో కానీ, ఒకలా యూత్లో కానీ, మన రాబోయే తరాలకు కానీ గుర్తుండేటట్టు, వాళ్ళని స్మరించుకునేటట్టు ఒక మంచి నిర్ణయం జగన్ గారు ఈ మధ్యకాలంలో ఈ డీలిమిటేషన్లో వీటిలో ఈ పరిస్థితిలో మంచి మనిషి ముఖ్యమంత్రి గారు మమ్మల్ని గుర్తుపెట్టుకొని మరి దళితుడైనా సరే అమిత్ గారికి జిల్లా పేరు పెట్టినాడు. అలాగనే డాక్టర్లు అమిత్ గారిని చేసినట్టు ఎన్టీ రామారావుకి జిల్లా పేరు పెట్టాడు, రాజశేఖర రెడ్డి గారికి జిల్లా పేరు పెట్టారు. అందరు నాయకులను గుర్తుపెట్టుకుంటుండ్రు. గుర్తుపెట్టుకొని ఆయన ఎంతో వాళ్ళని మర్చిపోకుండా వాళ్ళ హృదయంలో పెట్టుకొని కళ్యాణుతుండ్రు. అలాగనే మమ్మల్ని అందరూ మర్చిపోకుండా ఈ జిల్లా పెట్టినందుకు ఆయనకి శుభాకాంక్షలు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప ప్రకటన చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచం గర్వించదగిన గొప్ప నాయకుడు, రాజ్యాంగవేత్త, బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి పాటుపడినటువంటి రాజ్యాంగ నిర్మాత అయిన బిఆర్ అంబేద్కర్ గారికి మరి అమలాపురం, రాజమండ్రి ఇవన్నీ కూడా కోనసీమ, ఇవన్నీ కలిపి కూడా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నప్పుడు అమలాపురం ఇవన్నీ కూడా ఏర్ చేసి కోనసీమ జిల్లాని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కోనసీమ జిల్లాకు ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని కోరుకోవడం, అనేకమైనటువంటి వినతులు రావడం వలన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో మరి ఎంతటువంటి ఆశ ఉంది కనుక ఆ ఆశ నెరవేర్చాలన్న ఆ యొక్క ప్రజల సంకల్పం నెరవేర్చాలని బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా నిన్న పేరు పెట్టడం జరిగింది. మరి ఆయన కూడా ఈ పల్నాడు జిల్లాకు ఒక మంచి పేరు తీసుకురావాలని, గురు జాషువా పేరుని ఆయన కూడా బలపరచాలని, అలాగే ఆయన చేసేటటువంటి సేవలు, ఆయన చేసేటటువంటి గొప్ప అభివృద్ధి మరి మన జిల్లాకు, పక్క జిల్లాలకు చేసే నాయకులు పేర్లు కూడా మరి ముందు పరిశీలనలో ఉంటాయి కనుక మరి అంబేద్కర్ పేరుని చిరస్థాయిగా మరి మా హృదయాల్లో నిలిపినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు.